గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివాళా నుంచి తప్పించుకున్న అమెరికా, రుణ పరిమితి పెంపు బిల్లును ఆమోదించిన ప్రతినిధుల సభ. ఏ కులంలో పేదలున్న ఆదుకోవడమే లక్ష్యం, సర్వజన హితమే ప్రభుత్వ సంకల్పమన్న సీఎం కేసీఆర్. పెట్టుబడులకు అత్యంత అనుకూల నగరంగా హైదరాబాద్, మంత్రి కేటీఆర్ పర్యటనతో క్యూ కట్టిన గ్లోబల్ కంపెనీలు. ధరణి వచ్చాక నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, భూ అక్రమాలకు చెక్ పడిందంటున్న రైతులు. రెజ్లర్ల పోరాటానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న మద్దతు, మోదీ సర్కార్పై మండిపడుతున్న క్రీడా సంఘాలు. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు, రెండో వారంలో తెలంగాణలో ప్రవేశించే అవకాశం. అమెరికా రుణ పరిమితి పెంపు బిల్లును ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ఆమోదంపై గత కొద్ది రోజులుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో అమెరికా రుణ పరిమితి పెంపు బిల్లుపై డెడ్లైన్ వరకు ప్రతిష్టంభన కొనసాగింది. 4 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, స్పీకర్ కెవిన్ మొకార్టీ మధ్య జరిగిన చర్చల్లో ప్రాథమిక ఒప్పందం కుదిరింది. కానీ సంపన్నులపై ట్యాక్స్ పెంపు వంటి కొన్ని అంశాలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దాంతో రుణ పరిమితి బిల్లుకు మోక్షం లభిస్తుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రుణ పరిమితి పెంపునకు జూన్ 5 కల్లా అమెరికా కాంగ్రెస్లో ఆమోదం లభించకపోతే ప్రభుత్వం బిల్లులను ఎగవేయాల్సి వస్తుంది. అయితే గవర్నమెంట్, డిఫెన్స్, మాజీ సైనికోద్యోగుల వేతన బడ్జెట్లు మినహా ఇతర కార్యక్రమాలకు 2024 బడ్జెట్ కేటాయింపుల్లో 30% కోత విధించాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు డిమాండ్ చేశారు. దీంతో పాటు సంపన్నులపై పన్నులు పెంచాలని పాలక డెమోక్రాట్లు పట్టుబట్టారు. కానీ సంపన్నులు, కంపెనీలపై పన్నులు పెంచడానికి రిపబ్లికన్లు ఒప్పుకోలేదు. అయితే డెడ్లైన్ దగ్గరకు వస్తుండటంతో 3 రోజుల క్రితం అధ్యక్షుడు జో బైడెన్, స్పీకర్ కెవిన్ మధ్య చర్చలు జరిగాయి. ఇందులో 2 ఏండ్ల వరకు రుణ పరిమితిని పెంచేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో అమెరికా ప్రతినిధుల సభలో $31.4 trillion రుణ పరిమితికి ఆమోదం లభించింది. ఈ బిల్లుకు 165 మంది డెమోక్రాట్లు, 149 మంది రిపబ్లికన్లు మద్దతు తెలిపారు. బిల్లు ఆమోదంతో అమెరికా దివాళా నుంచి తప్పించుకుంది. అమెరికా రుణ పరిమితి పెంపు బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ఆమోదంపై గత కొద్ది రోజులుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో అమెరికా రుణ పరిమితి పెంపు బిల్లుపై డెడ్లైన్ వరకు ప్రతిష్టంభన కొనసాగింది. 4 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, స్పీకర్ కెవిన్ మొకార్టీ మధ్య జరిగిన చర్చల్లో ప్రాథమిక ఒప్పందం కుదిరింది. కానీ సంపన్నులపై ట్యాక్స్ పెంపు వంటి కొన్ని అంశాలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దాంతో రుణ పరిమితి పెంపు బిల్లుకు మోక్షం లభిస్తుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రుణ పరిమితి పెంపునకు జూన్ 5 కల్లా అమెరికా కాంగ్రెస్లో ఆమోదం లభించకపోతే ప్రభుత్వం బిల్లులను ఎగవేయాల్సి వస్తుంది. అయితే గవర్నమెంట్, డిఫెన్స్, మాజీ సైనికోద్యోగుల వేతన బడ్జెట్లు మినహా ఇతర కార్యక్రమాలకు 2024 బడ్జెట్ కేటాయింపుల్లో 30% కోత విధించాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు డిమాండ్ చేశారు. దీంతో పాటు సంపన్నులపై పన్నులు పెంచాలని పాలక డెమోక్రాట్లు పట్టుబట్టారు. కానీ సంపన్నులు, కంపెనీలపై పన్నులు పెంచడానికి రిపబ్లికన్లు ఒప్పుకోలేదు. అయితే డెడ్లైన్ దగ్గరకు వస్తుండటంతో 3 రోజుల క్రితం అధ్యక్షుడు జో బైడెన్, స్పీకర్ కెవిన్ మధ్య చర్చలు జరిగాయి. ఇందులో 2 ఏండ్ల వరకు రుణ పరిమితిని పెంచేందుకు ఒప్పందం కుదిరింది.
దీంతో అమెరికా ప్రతినిధుల సభలో 31.4 ట్రిలియన్ డాలర్ల రుణ పరిమితికి ఆమోదం లభించింది. ఈ బిల్లుకు 165 మంది డెమోక్రాట్లు, 149 మంది రిపబ్లికన్లు మద్దతు తెలిపారు. బిల్లు ఆమోదంతో అమెరికా దివాళా నుంచి తప్పించుకుంది. ఖమ్మం జిల్లాలోని కొనిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంకు ఎదురుగా లారీ కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లాలోని కొనిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంకు ఎదురుగా లారీ కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ ముందు చూపు అద్భుత ఫలితాలు ఇస్తోంది. ఎండాకాలంలోనూ రాష్ట్రంలో జలసిరులు కనువిందు చేస్తున్నాయి. మిషన్ కాకతీయ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎక్కడ చూసినా నీళ్లే. ఫలితంగా చెరువులన్నీ నిండుగా నీళ్లతో కలకలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు వస్తాయి, ఆపై 4-5 నెలల్లో ఖాళీ అవుతాయి. తెలంగాణలో ఇప్పుడది పాత మాట. ఒకనాడు బతుకమ్మల నిమజ్జనానికి కూడా నీళ్లు లేని దుస్థితి నుంచి మండుటెండల్లోనూ చెరువులు మత్తడి దూకుతూ ఉండడం గర్వకారణం, తెలంగాణ ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లలో ఉన్న చారిత్రక గొలుసుకట్టు చెరువుల్ని చూస్తే ఇప్పుడు సంబురంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 43,870 చెరువుల్లో ప్రస్తుతం 500కు పైగా చెరువులు మత్తలు దూకుతున్నాయి. 75 నుంచి 100% నిండుగా ఉన్న చెరువులు 8,000కు పైగా ఉండగా 50 నుంచి 75% వరకు నిండుగా ఉన్న చెరువులు 10,000కు పైగా ఉండడం విశేషం. మిగిలిన చెరువుల్లో 50% మేర నీళ్లు ఉండడం గమనార్హం. ఎండాకాలంలోనూ నిండుగా ఉన్న చెరువుల్లో అత్యధికం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉండడం విశేషం. వనపర్తి పరిధిలో 1,000కి పైగా చెరువులు, మహబూబ్ నగర్ పరిధిలో 2,500కు పైగా చెరువులు, నాగర్ కర్నూల్ పరిధిలో 1,500కు పైగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సగానికి పైగా చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది.
ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యల ఫలితంగానే నేడు చెరువులు నిండుగా ఉన్నాయి. చెరువులను కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులలో అనుసంధానం చేయడంతో నిత్యం నీటితో కనువిందు చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఎస్ఆర్ఎస్పి దేవాదుల కడెం కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ భీమా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల పరిధిలో ఏడాది పొడవునా చెరువులకు జీవం వచ్చింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 7న సాగునీటి దినోత్సవాన్ని 8న చెరువుల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాగునీటి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేంద్రరావు నేతృత్వంలో ఉత్సవాల మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గ స్థాయిలో ఈఈని నోడల్ అధికారిగా, మండల స్థాయిలో డిఈని నోడల్ ఆఫీసర్గా, టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లను నియమించింది. చెరువుల గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. 8న చెరువుల వద్ద కట్టమైసమ్మ పూజలు, బోనాలు, బతుకమ్మ, ప్రగతి నివేదిక ప్రదర్శన చేపట్టనున్నది. వేడుకల్లో అందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ముఖ్యంగా మిషన్ కాకతీయ దాతలకు ప్రత్యేక ఆహ్వానాలను అందించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. సాగునీటి దినోత్సవం, చెరువుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సాగునీటి శాఖ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. నియోజకవర్గ స్థాయిలో ప్రగతి నివేదికలను రూపొందించి చెరువుల పండుగ రోజున ప్రదర్శించనున్నది. వరంగల్ హెల్త్ సిటీ పనులు 68% పూర్తయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. 37 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దసరా నాటికి 10 ఫ్లోర్లలో ముందుగా వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్లో ఒక్క భవనం నిర్మించలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్రానికి ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదని, అంతా ట్రాష్ అన్నారు మంత్రి హరీష్ రావు. వరంగల్ హెల్త్ సిటీ పనులను మంత్రి ఎర్రబెల్లి చీఫ్ విప్ వినయ్ భాస్కర్తో కలిసి హరీష్ రావు పరిశీలించారు. 2100 పడకలకు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎన్హాన్స్ చేసుకున్నాం. అందులో దాదాపు 800 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ ఉంటాయి. ఈరోజుకు 14 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం పూర్తయిపోయింది. మనం పెట్టుకున్న లక్ష్యంలో 68% పని పూర్తయింది. అంటే ఎంత వేగంగా నడుస్తుందో మీరు ఆలోచించండి. 1.5 సంవత్సరంలోగానే దీన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. 36 రకాల స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అదే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు చూడండి, ఎయిమ్స్ బీబీనగర్ 4 ఏళ్ళ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక్క స్లాబ్ బల్లాడ 4 ఏళ్ళైంది. 4th ఇయర్ స్టూడెంట్స్ వచ్చింది, కానీ ఒక్క స్లాబ్ కానీ ఒక రూమ్ కూడా కొత్త గట్లే ఇప్పటిదాకా. ప్రచార పటోపమే ఎక్కువ తప్ప పని తక్కువ. కానీ మేము ఇవాళ లాస్ట్ ఇయర్ 8 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినాం. 8 భవనాలు పూర్తి చేస్తే ఇవాళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. కానీ అదే కేంద్రం 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మోసం చేసినారు. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా, ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా ఇవ్వకుండా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసినారు. మెడికల్ కాలేజీలు ఇవ్వలే, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలే, ఉన్న ఎయిమ్స్లో కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్లో చదువుకునే పిల్లలకు మన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు ఓపీ సేవలు, వారికి ప్రాక్టికల్స్కి అలౌ చేయడం జరిగింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఆపరేషన్ థియేటర్. ఎయిమ్స్లో ఈరోజు కూడా ఆపరేషన్ థియేటర్ లేదు, బ్లడ్ బ్యాంకు లేదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ పరిస్థితి ఈరోజు. కనీసం ఓ సీసెక్షన్ చేసిందో, ఓ బ్లడ్ బ్యాంకో, ఒక ఆపరేషనో, అసలు బెడ్ మీద పేషెంటే లేరు. అంటే 4వ సంవత్సరం వైద్య విద్యార్థి బయటకు పోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంది? థియేటరే లేదు, బ్లడ్ బ్యాంకే లేదు, సర్జరీసే లేవు, ప్రాక్టీసే లేకపోతే ఆ పిల్లల్ని ఏం చేయదలుచుకునేది కేంద్ర ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది పేరు గొప్ప, ఊరు దిబ్బ కాకపోతే ఏంది? కానీ అదే మన మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇవాళ 500 పడకల ఆసుపత్రితో పనిచేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలు చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మాటలు కాదు, చేతలు కావాలి. ఇవాళ చేతల్లో చూపించినాం. ఇవాళ అది ఏ కార్యక్రమం అయినా అంబేద్కర్ గారి విగ్రహం అయితేనేమి, సెక్రటరేట్ అయితేనేమి, అమరుల స్మారక చిహ్నం అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, ఇది ఒక పట్టుదలతో, ఒక విజన్తో, ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఇవి సాధ్యమవుతా ఉన్నాయి.
మరి అదే బీజేపీ వాళ్ళుంటే కాంగ్రెస్ వాళ్ళుంటే ఇవి సాధ్యమైతాయా? దయచేసి అందరూ ఆలోచించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నపూర్ణ పథకం అన్నార్థుల ఆకలిని తీర్చుతోంది. ఆకలితో ఎవరు ఉండొద్దనే మంచి ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 5 రూపాయలకే భోజనం పథకం 10,51,887 భోజనాలను అందించింది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న భోజన పథకం నగరంలో నిరుపేదలతో పాటుగా విద్యార్థులు, నిరుద్యోగుల ఆకలిని తీరుస్తోంది. ఐదు రూపాయలకే భోజనం అన్నపూర్ణ పథకం అన్నార్థులకు ఆసరాగా నిలుస్తోంది. మార్చి 1, 2014 హైదరాబాద్ నగరంలో కేవలం 8 కేంద్రాలతో ప్రారంభమైన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ విస్తృతపరిచారు. స్వరాష్ట్రంలో ప్రజల అవసరాలను గుర్తించి 150 కేంద్రాలకు పెంచారు. హైదరాబాద్ నగరానికి వివిధ పనులు, వృత్తులు చేసుకునేందుకు వచ్చిన వారే కాకుండా విద్యార్థులకు, నిరుద్యోగుల ఆకలి తీరుస్తోంది. ప్రతి కేంద్రం ద్వారా రోజుకు 300 భోజనాలు అందించాలని లక్ష్యంగా ఒక రోజుకు మొత్తం 45,000 భోజనాలు అందిస్తోంది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అన్నపూర్ణ భోజన పథకం 2014 నుండి ఏప్రిల్ 2023 వరకు 207.74 కోట్లు ఖర్చు చేశారు. 10,51,887 మందికి 5 రూపాయలకే భోజనం అందజేశారు. ప్రారంభ సంవత్సరంలో కేవలం 9,12,685 మందికి లబ్ధి చేకూర్చగా ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ పోతుంది. అయినా ఖర్చుకు వెనకాడకుండా పేదలకు లబ్ధి కూర్చడమే ధ్యేయంగా జిహెచ్ఎంసీ విశేష కృషి చేస్తోంది. 2014-15 సంవత్సరంలో 9,12,685 భోజనాలు పంపిణీ చేశారు. 2015-16 సంవత్సరంలో 27,12,046 మందికి, 2016-17 సంవత్సరంలో 38,49,620 మంది అన్నపూర్ణ పథకాన్ని వినియోగించుకున్నారు. 2017-18 సంవత్సరంలో 95,59,676 భోజనాలు, 2018-19 సంవత్సరంలో 1,03,06,590 భోజనాలు, 2019-20 సంవత్సరంలో 89,63,665 భోజనాలు చేసి నిరుపేదలు అన్నపూర్ణ పథకంతో లబ్ధి పొందారు. 2020-21 సంవత్సరంలో 2,29,46,080 భోజనాలు, 2021-22 సంవత్సరంలో 3,60,87,830 భోజన సేవలు అందాయి. 2022-23 సంవత్సరంలో 72,31,210 భోజనాలు, 2023-24 సంవత్సరంలో 27,02,265 మందికి భోజనం అందించడం జరిగింది. అలాగే కరోనా సమయంలో ఉచితంగా భోజనం అందించారు. కరోనా సమయంలో రవాణా సౌకర్యం లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ విషయంలో కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రభుత్వ ఖర్చుతో వారి సొంత గ్రామాలకు పంపించే ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గ్రామానికి చేరుకునే వరకు కావలసిన పండ్లు, భోజనం, త్రాగునీరు సౌకర్యం కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ వ్యాప్తంగా శాశ్వతంగా ఉన్న కేంద్రాలతో కలిపి మొత్తం 373 కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాత్రి సమయంలో భోజనం అందించేందుకు 259 మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పీరియడ్ లో మొత్తం 2,29,46,080 మందికి ఉచితంగా భోజనాన్ని అందించడం జరిగింది. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక చర్యల వలన దేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అన్నపూర్ణ కేంద్రంలో ప్రజలు ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసేందుకు సీటింగ్ ఏర్పాటు కోసం ప్రయోగాత్మకంగా మొత్తం 8 ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తెచ్చారు. సరున్నగర్ సర్కిల్లో ఎన్టీఆర్ వెజిటబుల్ మార్కెట్ కొత్తపేట కేంద్రంలో సీటింగ్ ఏర్పాటు చేశారు. కార్బన్ సర్కిల్లో టోలీ చౌకీ, లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద 2 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లో సత్యం థియేటర్ వద్ద, చందానగర్ సర్కిల్లోని మాదాపూర్లో ఆవాస ఎదురుగా, మూసాపేట సర్కిల్లో బాలానగర్లోని నర్సాపూర్ ఎక్స్ రోడ్, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్ గాజుల రామారం స్కూల్, సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద గల కేంద్రాలకు సీటింగ్ సౌకర్యం కల్పించారు.
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులకు మూడు పూటలు భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం అందిస్తున్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు గాను 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2022 మే నెల 2న ప్రారంభించారు. ప్రతిరోజు 3 పూటలకు సుమారు 8,000కు పైగా భోజనాలు అందించేందుకు టార్గెట్ పెట్టారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరిగింది. అంతేకాకుండా నగరంలోని ప్రధాన ఆసుపత్రులు ఈఎన్టీ, ఉస్మానియా, మహావీర్ ఆసుపత్రి, నీలోఫర్, కోటి మెటర్నిటీ, నిమ్స్, నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో మొత్తం 900 మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా జీహెచ్ఎంసీ ద్వారా 10.68 కోట్ల వ్యయంతో 7 నైట్ షెల్టర్లు నిర్మించారు. అన్నపూర్ణ పథకం అన్నార్థుల ఆకలిని తీరుస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 సెంటర్ల ద్వారా కోట్లాది మందికి కోట్లాది భోజనాలు అందిస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కార్ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నది వాస్తవం. ఇంధన ధరలు మొదలుకుని వినిమయ, నిత్యావసర ధరలను తగ్గించిన పాపాన పోలేదు. తాజాగా ప్రైవేట్ పెట్రోల్ ధర రూపాయి తగ్గినా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఇప్పటి వరకు తగ్గించడం లేదు. 14 నెలలుగా ఇంధన ధరల్ని మార్చని ప్రభుత్వ రంగ సంస్థల తీరుతో అధిక ధరల ద్రవ్యోల్బణంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు $75 చేరుకున్నా ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించడం లేదు. 14 నెలలుగా ఇంధన ధరల్ని మార్చడం లేదు. దీంతో అధిక ధరలు ద్రవ్యోల్బణంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. రష్యా నుంచి చవకగా ముడి చమురు కొన్నా ఆ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు బదిలీ చేయడం లేదు. మరోవైపు ప్రైవేటు కంపెనీలు రూపాయి తక్కువకు పెట్రోల్, డీజిల్ విక్రయించాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడంతో ఆ మేరకు వాహనదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రైవేట్ పెట్రోల్ కంపెనీలు రిలయన్స్, బీపీ, నయారా ఎనర్జీ నిర్ణయించాయి. ఆ మేరకు లీటర్ పెట్రోల్, డీజిల్పై రూపాయి తగ్గించి విక్రయిస్తున్నాయి. జూన్ నెలాఖరు వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించాయి. అంతర్జాతీయ చమురు ధర తగ్గినా ప్రభుత్వ చమురు సంస్థలు మాత్రం ఇంధన ధరల్ని తగ్గించడం లేదు. ఆ ప్రభావం ఇతర వినిమయ వస్తువులపై పడి అధిక ధరలు ద్రవ్యోల్బణంతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఇంధన ధరలపై అధిక పన్నులు వసూలు చేయడం కేంద్రం లబ్ధి పొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ పై కృత్రిమ పెంపు కారణంగానే ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంటుందన్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర $100 చేరినప్పుడు దేశీయంగా పెట్రోల్ ధరలు పెంచిన కేంద్రం అధిక పన్నులు సెస్సుల రూపంలో లబ్ధి పొందుతున్నది. అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఇక్కడ ధరల్ని తగ్గిస్తామన్న కేంద్రం రోజువారీ ధరల నిర్ణయ పద్ధతిని తీసుకొచ్చింది. అయితే 2014 నుంచి 2021 మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $60 దిగి వచ్చినా కేంద్రం ఆ మేరకు ధరల్ని తగ్గించడం లేదు. రష్యా నుంచి చవగ్గా ముడి చమురు కొంటున్నా దేశ ప్రజలకు దక్కిన ప్రయోజనం ఏమీ లేదు. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 2022 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం అంతుపట్టని విషయం.